నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎల్ఎన్ ఫుడ్ ప్లాజాను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే మోదుగుల. సాయి శ్రీ మృతి కారకులైన బాలిక తండ్రితో పాటు ఎమ్మెల్యే బోండా ఉమలను వెంటనే అరెస్ట్ చేయాలి. వడ్డెర సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని వడ్డెర సంఘ జిల్లా అధ్యక్షుడు పల్లపు మహేష్. నవ్యాంధ్ర రాజధాని అయిన గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక హంగులతో ఎల్ఎన్ ఫుడ్ ప్లాజాను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల లాంఛనంగా ప్రారంభించారు. సాయిశ్రీ మృతిపై విజయవాడ పోలీస్ కమిషనర్కు బాలిక తల్లితో పాటు ఆల్ పార్టీస్ నేతలు కేసుపై విచారణ జరిపించి తండ్రి, ఇద్దరి కొడుకులు, మొదటి భార్యపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో సాయిశ్రీ ఘటనపై మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు నమోదైంది. సాయిశ్రీ మృతికి కారకులైన బాలిక తండ్రితో పాటు ఎమ్మెల్యే బోండా ఉమలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘ అధికారులు సోమవారం హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన హెచ్ఆర్సీ జులై 20 కల్లా పూర్తి చేసి నివేదిక అందివ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. వడ్డెర సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని వడ్డెర సంఘ జిల్లా అధ్యక్షుడు పల్లపు మహేష్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన బడ్జెట్ విషయంలో చిన్నచూపు చూస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వడ్డెరలకు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షాన 100,000 మంది వడ్డెరలు కలిసి నవ్యాంధ్ర రాజధాని నడిబొడ్డు అయిన విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. కేవలం వడ్డెరలను ఓటు బ్యాంకుల్లాగా చూస్తున్నారని, సంక్షేమానికి మాత్రం ఆమడ దూరంలో ఉందని అన్నారు. అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం, వడ్డెర సంఘం నుంచి ఈరోజు నేను ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ చేయాలని అడుగుతున్నాను. వడ్డెరలకు మొన్న జరిగిన కేంద్ర బడ్జెట్లో 25 కోట్లు ఇచ్చి వడ్డెరల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయటం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదంటూ, రానున్న రోజుల్లో వడ్డెర ఫెడరేషన్కి 100 కోట్లు నిధి ఇచ్చి వడ్డెరల్ని కూడా ఆదుకోవాలని ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి విన్నతి చేస్తూ, వడ్డెర యువకులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని, వడ్డెర మహిళలకు ప్రత్యేక రుణాలు ఇచ్చి వడ్డెర మహిళలకు కూడా చేయూతను అందించాలని కోరుకుంటూ, రానున్న రోజుల్లో గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాలకి కమిటీలు వేయనున్నాం. కాబట్టి ఈ 17 జిల్లాల వడ్డెర కమిటీలు వేయబడినందుకు వేస్తున్నాము. మన రాష్ట్ర కార్యాలయం హౌసింగ్ బోర్డులో ప్రారంభం కూడా అయిన విషయం అందరికీ తెలిసినదే. కాబట్టి రానున్న రోజుల్లో వడ్డెర్లకు ఇస్తానన్న రుణాలు, వడ్డెర్లకు ఇస్తానన్న చేయూతని ఈ ప్రభుత్వం ఇచ్చి, మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే వడ్డెర్లని ఎస్సీ జాబితాలో చేరుస్తామనని ఈ ప్రభుత్వం మొన్న ఎలక్షన్లో నమ్మపలికి, ఇప్పుడు దాకా వడ్డెర్లని ఎస్సీ జాబితాలో చేరుస్తామన్న మాటకి సరైన సమాధానం లేని పక్షంలో ఉంది. వడ్డెర్లని ఎస్సీ జాబితాలో చేర్చిన పక్షంలో రానున్న రోజుల్లో విజయవాడలో మహాసదస్సు పెట్టి 100,000 మంది వడ్డెరలతో, మా రాష్ట్ర నాయకుడు ఆధ్వర్యంలో 100,000 మంది వడ్డెరలతో రానున్న రోజుల్లో విజయవాడ మహాసదస్సు చేయనున్నాము. వడ్డెర్లకు చేయుతనివ్వని పక్షంలో ఏ ప్రభుత్వానికైనా సరే ఒకటే మాట చెప్తున్నాం, రానున్న రోజుల్లో వడ్డెర జాతికి ఏ ప్రభుత్వం అయినా చేయుతనివ్వని పక్షంలో, ఇస్తానన్న హామీలు నెరవేర్చని పక్షంలో, ప్రభుత్వాన్ని నడ్డి విరవడానికైనా సరే వడ్డెర్లందరూ సిద్ధపడతానికి ఉన్నారని, వడ్డెర్లందరినీ చేయూతనందించే ప్రభుత్వానికి వడ్డెర జాతి మొత్తం వెన్నూతగా చేయూతగా నిలబడటానికి ఇదే కార్యక్రమంగా చెల్లి చేస్తూ మరొక్కసారి. ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదుదారులు వెలివెత్తారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో ఏఎస్పీని ఆశ్రయించారు. నాయుడుపేటకు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ తనకున్న స్థలాన్ని తమ పేరు మీద రాయమని, తమ భర్త మరియు కొడుకులు కొట్టి హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిధంగా నెహ్రూనగర్కు చెందిన సూర్యనారాయణ తమ బాధను మీడియా ముందు విన్నవించుకున్నారు. బీ ఫారం దాచిపెట్టమని ఉంటే ఇస్తే అమ్ముకున్నది, ఇంకా అరుస్తుంది నన్నే, ఇంటి పన్ను నా పేరే ఉన్నది, అరిసి నీది కాదు మాది అంటుంది. రేకుల షెడ్డు పెద పలకలూరు అమ్మినాని పేర గాలిషా, కొన్న వాళ్ళ కుమారులు మూసా ఈసా, న్యాయం చేయమని వచ్చాను. నా పేరు షేక్ బీబీ, మొహమ్మద్ రఫీ, మక్కాయి పేరు కాసిమ్, షేక్ కాసిమ్. నా పేరు సూర్యనారాయణ, సూరి అని చెప్పి అంటారు. అయితే కొంతకాలం క్రితం నేను అప్పుడప్పుడు వేరే
అక్కడ నెహ్రూనార్లో ఉండే గిరిజా అనే ఆవిడ గారి దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుంటూ ఉండేవాడిని, అవి మళ్ళీ ఇచ్చేస్తూ ఉండేవాడిని. అయితే కొంతకాలానికి ఏం జరిగిందంటే నాది వేరే స్థలం ఒకటి అమ్మే వేసి ఆ డబ్బులు తీసుకొని నా దగ్గర పెట్టుకున్న తరుణంలో ఆమె నాకు ఎప్పుడు ఇస్తూ ఉంటుంది అని చెప్పని నేను కొంత ప్రెస్కు పెట్టుకొని కొంత ఆమెకి ఇచ్చేసాను 4 లక్షల రూపాయలు. ఆ 4 లక్షల రూపాయలు ఇచ్చేసిన తరుణంలో ఆమె నాకు 2 రూపాయలు వడ్డీకి ఇచ్చేది, నాకేమో మామూలుగా ఆమె ఇచ్చిన డబ్బులు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చేది. నాది ప్రెస్లో ఆ తర్వాత మిషన్స్ కొద్దిగా ప్రాబ్లం వచ్చేసి డబ్బులు కావాలని చెప్పిన తరుణంలో ఆమె వేరే వేరే చోట వడ్డీలు తిప్పుతూ ఉంటా అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా కైకులూరు రేపల్లె ఇటువైపు వడ్డీలకి ఇస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళ హస్బెండ్కి ఎవరికి తెలియకోకుండా. అందు నిమిత్తం ఆవిడ గారు ఆ బంగారం కొంత తీసుకెళ్ళి తాకడ పెట్టించేసింది, నాతో పెట్టించేసి ఆ డబ్బులు తీసుకుని అవతల వడ్డీకి ఇచ్చింది. వాళ్ళ భర్త గారికి తెలిసింది ఆ తరుణం ఏమైందని చెప్పనేసరికి ఈలోపు నేను కూడా నా డబ్బుల గురించి నేను అడుగుతామని చెప్పనేసరికి ఇస్తాను ఇస్తానని చెప్పేసి తర్వాత అడ్డం తిరిగేసి నేను ఆమెకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అన్నట్లుగా క్రియేట్ చేసింది. కాకపోతే ఇందులో న్యాయం ఏందని చెప్పానంటే నేను ఆవిడ గారి దగ్గర అప్పుడు తీసుకునేటప్పుడు ఇటువంటి సంతకాలు చేసేవాడిని కాదు, అట్లాగే నేను కూడా నమ్మకం మీద ఇచ్చాను. ఇప్పుడు అది మొత్తం నాకు పూర్తి విచారణ జరిపించేసి నాకు న్యాయం చేయాలని చెప్పని పోలీసు వారిని ప్రార్థిస్తున్నాను. ఆల్రెడీ ఈ విషయం మీద నేను కలెక్టర్ గారికి, డీజీపీ గారికి, ఎస్పీ గారికి వీళ్ళందరికీ పోస్ట్ చేశాను. 6వ తారీఖు నుంచి ఎస్పీ గారిని కలుద్దామని చెప్పి ఎంతో ప్రయత్నిస్తామని ఇక్కడ సమయం అనుకూలించక కుదరలేకపోయింది. మొన్న అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు గారిని కలిశాను, ఇందులో పోలీసు ప్రమేయం ఉందని చెప్పని పాత గుంటూరు జీబు డ్రైవరు సీఏ గారు జీబు డ్రైవర్ రవిమేష్ నన్ను స్టేషన్కి తీసుకెళ్ళి చాలా ఇబ్బందికరంగా మాట్లాడి కులాలను దూషించి మరీ మాట్లాడాడు. అది కూడా స్టేషన్లోని సీసీ కెమెరా ఫుటేజ్ తీసే నాకు న్యాయం చేయమని చెప్పని అడుగుతున్నాను. నేను కనుక నిజానికి ఆ యొక్క డబ్బులు ఇవ్వాలి అనుకున్నప్పుడు సంతకాలు చేపించుకున్నప్పుడు కోర్టుకు వెళ్ళాలి కానీ స్టేషన్కి తీసుకెళ్ళి మరి బలవంతంగా నా ఇంటికి జీబు వేసుకొని వచ్చి స్టేషన్కి తీసుకెళ్ళి మరి నన్ను ఆ విధంగా హింసించి కులదోషం చేసి మరి వాళ్ళు నాకు భయం పెట్టేసి 45 రోజులు గడువిస్తావు నీకు డబ్బులు ఇచ్చేయాలా నువ్వు బంగారం విడిపించాలని చెప్పని చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విచారణ అంతా నాకు అక్కడ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ తీసే విచారణ జరిపి నాకు న్యాయం చెప్పాలి. అంతకుమించి ఏమనగదు. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి 23 దాకా జరుగుతాయని ఇన్స్పెక్షన్ ఆఫీసర్ తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 43,665, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9,783 మంది రాయనున్నట్లు తెలిపారు. మొత్తం మీద 84 సెంటర్లను కేటాయించామనున్నారని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 4 ప్లేయింగ్ స్కాట్స్, 5 సిట్టింగ్ ప్యాడ్స్ను నియమించినట్లు తెలిపారు. ఈ రోజు జరిగిన పరీక్షలో 3 విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డారని తెలిపారు. జరగకుండా కాపాడుతూ ఉంటారు. దీనికి సంబంధించి మరి ఆర్టీసీ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఎగ్జామినేషన్ టైమింగ్స్లో ఆర్టీసీ వాళ్ళని బసెస్ ఉండేటట్టుగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సప్లై చేయమని మేమందరం రిక్వెస్ట్ చేశాము. తర్వాత పోతే ఈరోజు జరిగినటువంటి పరీక్ష 15వ తారీఖున మరి ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్లో తెలుగు, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ ఈ పరీక్షలు జరిగినాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,828 మంది అటెండ్ అయ్యారు. అలాట్ చేయబడింది. తర్వాత దీంట్లో 714 మంది ఆబ్సెంట్ అయ్యారు. మొత్తం 11,114 మంది ప్రజెంట్ అయ్యారు. మరి దీంట్లో ఈరోజు సెకండ్ సెట్ మార్నింగ్ పూట 4 నుండి సెకండ్ సెట్ ఇవ్వడం జరిగింది విద్యార్థులందరికీ కూడా. తర్వాత దీంట్లో 3 మాల్ ప్రాక్టీస్లో బుక్ అయ్యారు మార్నింగ్ పూట. వాళ్ళు ఎవరు అంటే సిరిపురంలో ఒకళ్ళు, తర్వాత దాచేపల్లిలో ఇద్దరు. సాంస్క్రిట్ దాచేపల్లి ఇద్దరు సాంస్క్రిట్ పేపర్ రాస్తా వాళ్ళు బుక్ అయ్యారు మాల్ ప్రాక్టీస్ దగ్గర. తర్వాత మరి తెలుగు వచ్చేటప్పటికల్లా సిరిపురంలో ఒకళ్ళు బుక్ అయ్యారు. మొత్తం మీద ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా జిల్లాలో ఈరోజు మార్నింగ్ పూట అన్నీ పీస్ఫుల్గా జరిగినాయి. మరి విద్యార్థులు, పేరెంట్స్ అందరి సహకారంతో ఎగ్జామ్స్ అన్నింటి కూడా నిరంతరంగా కండక్ట్ చేయడానికి మామంతా మేము కృషి చేస్తాం. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం నుండి రాష్ట్ర దేవాదాయ దశదాయ శాఖ, గుంటూరు జిల్లా వారు ఏర్పాటు చేసిన దివ్య దర్శన బస్సు యాత్రను మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి గారి, సతీమణి గంజి రాధ మరియు తాడేపల్లి జెడ్పీటీసీ దండమూడి శైలజ మనోజ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా దేవాదాయ దశదాయ శాఖ కమిషనర్ ఈవో పానకాలరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.